ఆత్మీయులు స్థానిక కార్పొరేటర్ ఇద్దరు కూడా విచ్చిరెడ్డి గారు మహేష్ గారు అందరికీ నమస్కారం. బతుకమ్మ అంటేనే మన తెలంగాణ సంబంధించిన అస్తిత్వం. మన తెలంగాణకి కేవలం మన ప్రత్యేకమైనటువంటి పండుగ. ప్రపంచంలో చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. ఆ పూజలన్నీ కూడా ఈ దేవుడిని ఉద్దేశించో వేరే ఉద్దేశించో చేస్తారని సందర్భం చూస్తూ ఉంటారు. కానీ ప్రకృతిగా ప్రేమిస్తూ కేవలం పూలను మాత్రమే ప్రేమించే గొప్ప పండుగ బతుకమ్మ. సో ఇది ప్రతి ఒక్కరితో నిజమైన పండుగ. చాలామంది అనుకుంటూ ఉంటారు బతుకమ్మ అంటే కేవలం ఆడవాళ్ళు మాత్రం ఆడతారనుకుంటారు. కానీ అది ఆట కాదు. చిన్నప్పటి చూసిన సందర్భాల్లో ఇంటిల్లు పాది అంటే చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే అసలు బతుకమ్మ పేర్చేది మగవాళ్ళు పేర్చేవారు. సో మా అంటే నాన్నలు మేము అందరం కలిసి బతుకమ్మ పేర్చి మేము భరిస్తే వాళ్ళు ఆడవాళ్ళు ఆడుతూ ఉంటారు. కానీ అది ఇప్పుడిప్పుడు అదే బతుకమ్మ అంటే ఆడవాళ్ళు ఆడతారు అనే సాంప్రదాయం వస్తూ ఉంది. కానీ అంటే పిల్లలు పెద్దలు ఇంటిల్లి అందరూ కలిసి ఆడేదే బతుకమ్మ. అంటే మనము చిన్నప్పటి సందర్భంలో ఎక్కువ కనెక్ట్ అయింది కూడా బతుకమ్మ పండుగ కనెక్ట్ అవుతాం. సో మన తెలంగాణ సంబంధించిన వరకు సంక్రాంతి కానీ ఇంత ఏ పండుగ ఇంత గొప్ప చేసే సందర్భం ఎక్కువ చూడలేము. సో మనం పుట్టినప్పటి నుంచి తినేంత వరకు పండుగ అంటే బతుకమ్మ పండుగ. దీని తర్వాత మనం దసరా కానీ దీపావళి కానీ సంక్రాంతి కానీ వినాయక చవితి కానీ అన్నీ దీని తర్వాత పండుగలే. సో గొప్ప పండుగ కేవలం బతుకమ్మ పండుగ. ప్రకృతిని అంత దగ్గర నుంచి చూసి అంత దగ్గరగా ప్రేమిస్తూ సో అంత చేస్తున్న పండుగ కనుక దీన్ని మనకు చాలా అద్భుతమైన పండుగ. సో తెలంగాణ పోరాటంలో కూడా మనం మన ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కూడా బతుకమ్మ మీద ఒక విశిష్టవాదం మీద తెలుసు. సో బతుకమ్మ ముందు పెట్టుకొని మనం పోరాటం చేయడం జరిగింది. సో ఎక్కడ ఏ చిన్న మనం ధర్నా చేసినా రాష్ట్రాలకు చేసినా మాట్లాడినా ముసలు పెట్టినా ముందు బతుకమ్మను పేరువాలి మనం మాట్లాడుకోవాలి. ముందు బతుకమ్మను పేరువాలి మనం ఓడించాలి. ముందు బతుకమ్మ పేరు వంట ఆరు చేయాలి. సో బతుకమ్మ లేదు మన తెలంగాణ పోరాటమే లేదు. సో అట్లా అక్కడ బతుకమ్మ అనేది మనలో మనకి అయిపోయింది. సో మనం బతకాలి, అందరు బతకాలి, అందరు బతుకుతూ ఉండాలనేది భక్తుల యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందరి యొక్క కార్యక్రమాన్ని మనం వెంకయ్య రక్షణ ఆధ్వర్యంలో ఈరోజు చక్కగా చేస్తూ ఉన్నాం. సో మీ అందరికీ ఆ బతుకమ్మ తరఫున మీ అందరినీ శుభం కలగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరూ షార్ట్ ఫిల్మ్ నుంచి బిగ్ ఫిల్మ్కి ఎదగాలి. బిగ్ స్క్రీన్ అంతా ప్రతి ఒక్కరూ కనపడాలి. మీకంటూ అంటే ఇప్పటికే అంటే తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా కరీంనగర్ షార్ట్ ఫిల్మ్లో ఒక గొప్ప చరిత్ర చేస్తూ ఉంది. లొకేషన్ పరంగా కానివ్వండి, లొకేషన్ పరంగా, స్టూడియో పరంగా, టెక్నీషియన్ పరంగా, నటుల పరంగా మనం లేని అసలు ఈరోజు తెలంగాణలో షార్ట్ ఫిల్మ్ ఉండే పరిస్థితి లేదు. సో అంత గొప్పగా ఈరోజు తెలంగాణ మనం చూస్తూ ఉన్నాం. గొప్ప పెద్ద సినిమాలు కూడా ఈరోజు వచ్చి మన దగ్గరే స్టోరీ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న కూడా మన స్థానిక హీరోని పెట్టి ఒక బిగ్ సినిమానే స్టార్ట్ చేసాం ఎల్ఎండిలో ఒకటి బిగ్ స్క్రీన్ మీద. అంటే అన్నీ అంత గొప్పగా కరీంనగర్ Hi, my name is Jinka Maya. Batkama Chandralu jarugutunnayi. So, Anna vlog kosam video teeskuntunnaru. Andaru hi cheppandi okari. Hi. Hi. Batkama shubhakankshalu. Down Chinalpur nunchi vachina నటీ నటులకు, కెమెరామెన్లకు, డైరెక్టర్లకు, ప్రొడ్యూసర్లకి అందరికీ స్వాగతం. గాయకులకి, నటులు అందరికీ కూడా అన్ని రంగాల ఉన్న అన్ని విభాగాల్లో ఉన్న అందరికీ కూడా స్వాగతం. నిజంగా 2 సంవత్సరాల క్రితం ఏర్పాటైన 2020లో ఏర్పడిన అసోసియేషన్ మొదట 100 మందితో ఏర్పాటైన సంఘము ఇవాళ 300 మంది సభ్యులతో చేరుకున్నది. 5 అఫీషియల్ నంబర్స్ అవి. అఫీషియల్ నంబర్స్నే మనం మెంబర్షిప్ ఉన్నది ఇప్పుడు తీసుకునే లెక్క రావు. మొన్న ఎలక్షన్ నాటికే ఉంటాయి సార్. ఇక్కడ మేము 2 ఏళ్ల కింద ఎలక్షన్ జరుపుకున్నాం. మళ్ళీ కూడా మొన్న ఎన్నికలు జరిపితే సుధాకరు ప్రెసిడెంట్గా చెప్పారు. సుధాకర్ ఎన్నికలు జనరల్ సెక్రటరీగా సీతా మహాలక్ష్మి ఆమె నటి, తర్వాత మా జనరల్ సెక్రటరీ ఇక అనితారాజు వైస్ ప్రెసిడెంటు, ఆమె కెమెరామెన్, ఎడిటరు, డైరెక్టరు, అన్ని నటి అంటే రైటరు అంటే అన్ని విభాగాల్లో ఒక మహిళ ఉండడం అనేది ఒక ఆల్రౌండర్గా ఉన్నది. మా వైస్ ప్రెసిడెంటు ఇక కోశాధికారి నడిమెట్ల గణేష్, ఇంకో వైస్ ప్రెసిడెంటు భువనాచారి గారు కొంచెం దగ్గర రండి వైస్ ప్రెసిడెంటు, ఇంకొకనే శ్రీనివాస్ మరో వైస్ ప్రెసిడెంటు, ఇంకో వైస్ ప్రెసిడెంట్ శీలం శ్రీనివాస్, 4 వైస్ ప్రెసిడెంట్లు, తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడార్ల శివ, తర్వాత జాయింట్ సెక్రటరీలుగా అక్కడ మనం సార్ కనపడలేదు. తర్వాత మాకు గౌరవ అధ్యక్షులుగా producer Asampalli Srinivas garu unnaru anni rakaluga ma association vallu kattanam corporator vallu ee enduku vastaru car joint secretary lu kuda parichayam cheddam anukoni vallaku sir geluvadam kosam cheptunna Uday Kumar garu ma ennikala adhikari natudu tarvata goppa uttama natuduga పేరు తెచ్చుకున్నాడు చాలా సీనియర్ నటుడు ఉదయ్ కుమార్ గారు మాకు ఎలక్షన్ ఆఫీసర్ గా విజయవంతంగా ఎన్నికలు నిర్వహించిల్లు తర్వాత నునుగొండ కిషన్ ఆర్గనైజ్ చేసేటట్టు ఉన్నారు తర్వాత సానా రాజన్న తర్వాత మన పక్కపొంటలు మర్చిపోతున్నారు గన్నవరం సుదర్శనం తర్వాత మనకు సిరి అని మన జాయింట్ సెక్రటరీగా ఉండే రాలే అనుకుంటామే ఆ తర్వాత చాలా మంది కూడా నేను ఇట్లా పదవులు ఉన్నది అసోసియేషన్ విషయం చెప్తున్నా అందరి పేర్లు గుర్తుపెట్టుకోకపోవచ్చు ఇప్పుడు టైం కూడా మనకు సరిపోదు కనుక మిమ్మల్ని నటులుగా పరిచయం చేస్తా సార్కు చూడటం కోసం ఇక్కడ నుంచి మొదలైపోతా పేరు మమత స్వప్న లావణ్య రజని నవీన నువ్వు చిన్నకు కనపడతలేవు కొంచెం ముందుకు రా వీళ్ళంతా నటీమణులు తర్వాత చందన లావణ్య మేఘన వెనుకున్నారు కొంతమంది అలా ఒకటి మనీషా అంజలి అని కార్యవర్గ సభ్యులు అందుకుంటే కనపడతారు నుంచి వస్తే ప్రియారెడ్డి నువ్వు చెప్పరాదు సీతమాలక్ష్మి తెలంగాణ లక్ష్మి ఇంకా భవానీ వీళ్ళంతా ఇక వీళ్ళంతా నటీనటులు ఎక్కువ ఉన్నారు ఆ ఎదురుగా ఉన్న వాళ్ళు కెమెరామెన్లు డైరెక్టర్లు అందరు ఉన్నారు సార్ మా పిలుపు మేరకు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా కృషి చేసినందుకు మాకు సంతోషంగా ఉంది సార్ చిరు సత్కారాన్ని స్వీకరించాలి కోరుతున్నాం ధన్యవాదాలు సార్ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా తెలంగాణ షార్ట్ ఫిలిం వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ చాలా హ్యాపీగా ఉన్నాం సార్ ఇవాళ మీరు వచ్చినందుకు మేము పిలవగానే ఇంత దూరం వచ్చి మా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ ఎప్పుడు కూడా ఇటువంటి జిల్లా ప్రెసిడెంట్ సత్కరించాల్సిందిగా బుచ్చిరెడ్డి గారిని సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత మహేష్ గారిని సీతామహాలక్ష్మి గారిని సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం తర్వాత మన గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్ గారి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవ అధ్యక్షులు సార్ గణేష్ సార్ బొకాయలు బొకాయలు అవి తెచ్చినా గణేష్ సార్ మా జనరల్ సెక్రటరీకి సత్కరించాల్సిందిగా మహిళా విభాగం తరఫున జనరల్ సెక్రటరీ సీతామహాలక్ష్మి సత్కరించారు సార్ మా జనరల్ సెక్రటరీ మహిళకి ఇచ్చిన మీ చేతుల మీద కావాలని కోరుకుంటున్నాను గౌరవ అడిషనల్ కలెక్టర్ గారిని వాళ్ళ అమూల్యమైన సందేశాలు ఇవ్వవచ్చు బోకేలు వైస్ ప్రెసిడెంట్ చేతికి వైస్ ప్రెసిడెంట్ చెప్పరా మన బతుకమ్మను రూపకల్పన చేసిన అశోక్ మేకప్ మెన్ కు చిన్న సత్కారం. ఇక్కడ రావాల్సిందిగా ఏకైక మేకప్ మెన్ కొంచెం రంగు కొడతాడు అందంగా చూపించాలి కదా. కారణం